మనకి క్యారల్స్ పెట్టట్లేదు ఏంటండి క్రిస్మస్ క్యారల్స్ అని అడిగాడు ఒక ఆయన క్యారల్స్ అంటే ఏంటో కూడా మన వాళ్ళు చాలా మందికి తెలియదు చెప్తా చెప్తా అర్ధరాత్రి వచ్చి నిద్రపోతున్న వాళ్ళని లేపి వాళ్ళ ఇంట్లో పాట పాడి ఆ ఏసయ్య శుభవచనం వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతారా ఏం చేస్తారు అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ చక్కగా కేకులు చక్కగా సమోసాలు ముందే చెప్తారనమాట మేము ముందే చెప్తారు ఆ చెప్పిన ప్రకారం వీళ్ళంతా రెడీ అవుతారనమాట ఈ రెడీ అయింది అంతా ఇస్తారు ఆ ఇచ్చిన తర్వాత చక్కగా మంచి బూస్ట్ కొంచెం బలం రావాలిగా కేకలు వేయటానికి బూస్టు ఆ తర్వాత బూస్ట్ బూస్ట్ వద్దండి మిల్క్ ఇవ్వండి ఓకే మిల్క్ తర్వాత ఇంకేంటి అలాంటివి ఇచ్చి ఆ చక్కని కానికొకటిచ్చి అప్పుడు వాళ్ళని పంపిస్తారు ఈ ఇల్లు అయిపోయిందా ఆ నెక్స్ట్ ఇంకొక ఇల్లు ఆ ఇల్లు అయిపోయిందా ఇంకొక ఇల్లు ఒక రాత్రి కనీసం ఒక ఒక నలభై యాభై ఇల్లు తిరిగేసేసి తెల్లారికి వచ్చి బొబ్బు ఉంటారు హ్యాపీగా నేను అంటున్నాను అసలు ఈ క్యారల్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యిందండి ఈ క్యారల్స్ అనేది మనం చేయొచ్చా అసలు ఇందులో ఉన్న అంతరార్థం ఏంటి చెప్తాను చేస్తా వినండి గొర్రెల కాపర్లు పొలంలో గొర్రెల మందను ఆ అర్ధరాత్రి వేళ కాస్తూ ఎంతో బాధ్యతగా మేపుతూ నిద్రపోట్ల వాళ్ళు మేపుతూ కాస్తూ ఉన్నారు వాళ్ళు అలాంటి బాధ్యతాయుతమైన ఒక పనిలో వారు ఉంటూ ఉండగా వారి దగ్గరికి దేవతతో వెళ్ళి క్యారమ్స్ ప్రకటించాడు ఏసీఎస్ శుభవచ్చను నిద్రపోతున్నా లేపుతున్నారు ఏంటండి ఎల్లో మంచి మొత్తం నిద్రలోనో లేని లేక గందరగోళం చేస్తారు వెళ్ళి చేస్తే చేయండి సారీ మిమ్మల్ని ఎవరిని కామెంట్ చేయాలని కాదు నా ఉద్దేశం కూర్చున్న మీరు ఆనందిస్తున్నారు కానీ కొంతమంది అనుకుంటున్నారు ఆల్రెడీ లైవ్ చూస్తున్న వాళ్ళు ఏంటి మమ్మల్ని కామెంట్ చేస్తున్నాడు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడని కాదు 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 నా ఉద్దేశం అది కాదో రెండవది ఈయన చెప్పేదంతా వెళితే మన గుడికి వచ్చేవాళ్ళు లేకపోతే ఏదో ఒక గుడికి వెళ్ళేవాళ్ళు ఒక్క అన్యుడికి చెప్తారా కేరల్స్లో ఒక్క అన్యుడికి ఆ అన్యుడికి చెప్పాలంటే అర్ధరాత్రి వెళ్తే చెప్తాడు లెగిస్తాడు అని కోసం ఆడు గోల ఎదవ గోలా ఏట్రా తలిపేరా ఎదవ గోళ అంటూ తలుపులేసుకొని చెవులు మూసుకొని మరీ పడుకుంటాడు నువ్వు వెళ్ళిపోయే వరకు ఎదవో గోళేట్రా గందరగోళం చిచే అని వాడు మెలకుకున్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఏసయ్యా మన కోసమే వచ్చాడు అని వాడికి నాలుగు మాటలు సువార్త చెప్పి అన్యుల దగ్గరికి వెళ్ళి క్యారల్స్ చెప్పాలి వాళ్ళకెళ్ళి సువార్త ఏసఐ జనన వార్త ఏసై ఎందుకు వచ్చాడో ఏసై ఎందుకు చనిపోయాడో ఏసై ఎందుకు తిరిగి లేచాడో ఈ వార్త ఎవరికి వెళ్ళాలి మనం నువ్వు వెళ్ళంగానే నిన్ను పిలిచి నిన్ను కేకులు పెట్టి నీకు మంచిగా టిఫిన్ పెట్టి నీకు మంచిగా బూస్ట్ ఇచ్చి నీకు మంచి కానికిచ్చి పంపించే వాళ్ళని ఎంచుకుంటున్నావు నేననేది అవసరమైతే నాలుగు తిట్లు పడు ఈ క్రిస్మస్ దినాల్లో ఏసఐని గురించి ప్రజెంటేషన్ ఇవ్వు ఏసై అంటే ఇష్టం లేని చెప్పారే బిడ నీకోసం వచ్చాడు రా నీ బ్రతుకును మార్చడానికి వచ్చాడు నీ జీవితంలో క్రిస్మస్ ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన మన శాపాన్ని తొలగించడానికి వచ్చాడు అంటూ చెప్పండి కొన్ని మాటలు ఏసై అంటే ఎరగని వారు చాలా ఉన్నారు వాళ్ళకి ఎవరు చెప్తారండి మనం చెప్పాలి మనం చెప్పాలి కనుక మనందరం కేరల్స్ చేయాలి ఏ కేరల్స్ అర్ధరాత్రి కేరల్స్ కాదో రోజంతా ఏం చేస్తున్నారు రోజంతా ఉంది కదా ఈ రోజు అంతటిలో మెలకు ఉన్నప్పుడు జనాన్ని పట్టుకొని వాళ్ళకి చెప్పండి ఏ గుడికి వెళ్ళని చెప్పండి ఏసైన్ గురించి వాళ్ళని ఎలాగలా మన ఈ క్రిస్మస్ దినాల్లో మన గుడికి వచ్చేటట్టు చేయండి ఎవరిని ఎవరిని వేరే గుడికి వెళ్ళి వచ్చిన వాళ్ళని మన గుడికి వచ్చేసరికి చేసేయండి చచ్చా అంతకన్నా చెత్త పనికి ఏది లేదు ఏ గుడికి వెళ్ళని అన్యులు విగ్రహారాధికులు అలాగే ఉండిపోతున్నారు వాళ్ళకి చెప్పండి ఏసైని గురించి వాళ్ళని ఎలాగలా ప్రేరేపించి తీసుకురండి ఏసై దగ్గరికి హలోయా నిజంగా ప్రభు ఆనందిస్తాడు మీరు చేసే ఆ కేరల్స్ చూసి హరలో యా ఈ క్రిస్మస్ దినాల్లో చెప్పాలి ఎన్నాళ్ళు మీరు చెప్తున్నారో లేదో నాకు తెలియదు ఎక్కనైనా చెప్పడం ఆరంభించండి కేరల్స్ చేయాలా చేయాలి అర్ధరాత్రి కాదు జనం మెలకుకున్నప్పుడు ఎవరికి చేయాలి అంటే ఎరగని వారికి చేయాలి